రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్రస్థాయి గాయాలు కీలక చోట్ల తగలకపోవడంతో ఏ అవయం కూడా దెబ్బతినలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న ఆయన ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐకియా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడికన్ను పైన, ఛాతీ, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ముందుగా ప్రాథమిక చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించగా అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియా అందిస్తారు. ప్రియా, ఓవర్ టు యు. అయితే గత రాత్రి జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో హీరో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి గాయమైతే ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే తీవ్ర స్థాయి ఉండేది పలు చోట్ల గాయం కాకపోవడం వల్ల ఆయన పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని అపోలో డాక్టర్ వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా అపోలో వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే గత రాత్రి నిన్న కరెక్ట్ గా 8 గంటల 5 సెకండ్లకి కేబుల్ బ్రిడ్జ్ నగర సమీపంలో ఐకియూ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల అతను తను తీసుకెళ్లిన స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుసుకుంది. అయితే అక్కడ చూసుకుంటే గుండా కొట్టిన విషయం తెలుసుకున్న పోలీసులు యాక్సిడెంట్ అయితే పెట్టింది. అతని ప్రస్తుతంగా ప్రాథమిక చికిత్స పొందించడానికి మాధవపూర్లోని మెడి క్వార్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అక్కడ నుంచి ఇంకా మెరుగైన విద్యం అందించుకోవడానికి అక్కడ నుంచి అపోలో హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కి కట్టి పై భాగాన ఛాతీలో ఆయన పొట్ట మీద మూడు చోట్ల ఆయన తీవ్రంగా గాయమైనట్టుగా ఉంది. అయితే ఈ ఇంకా కూడా అతను అపస్మారక స్థితిలోనే ఉన్నట్టుగా ఒక అన్కాన్షియస్ స్టేజ్ లోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై రాయదుర్గం పోలీసులు కేసు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ర్యాష్ డ్రైవింగ్ దీనికి ర్యాష్ డ్రైవింగ్ కారణం అని చెప్పేసి యాక్సిడెంట్ కి గల కారణాలు ర్యాష్ డ్రైవ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగిందన్నట్టుగా రాయదుర్గం పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ జరిగిన ప్రమాదం ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు నిర్లక్ష్యం రాష్ట్రం అని రాయదుర్గం పోలీసులు తెలిపారు. అయితే ఐపీసీ సెక్షన్ 3/6 యాక్ట్ కింద రాయదుర్గ పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. అయితే గత రాత్రి 8:05 ప్రమాదం జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న స్పోర్ట్స్ బైక్ ని రాయదుర్గ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే పలు అభిమానులకు సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ప్రమాదం జరగడం ఎంతో విషాదంగా ఉందని అది కూడా అంటున్నారు. అయితే సాయి ధరమ్ హీరో టాలీవుడ్ మేకప్ ఫ్యామిలీ హీరో టాలీవుడ్ సాయి ధరమ్ తేజ్ ని పరామర్శించడానికి వీళ్ళ నుంచి కూడా ఒకరిద్దరు ఒకరు అభిమానులే కావచ్చు, శ్రేయభిలాషులే కావచ్చు, ఇంటి వారే కావచ్చు, వ్యవస్థ వారే కావచ్చు, నిన్న నుంచి కూడా ఉదాహరణ ప్రతి ఒక్కరు వచ్చి సాయి ధరమ్ తేజ్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకోవడానికి పడిపోతులు దాస్తున్నారు, తెలుసుకోవడానికి ఎంతో ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇవి ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి.